హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో వాటి వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ అప్డేట్ ఇస్తే మనకి పేటీఎం నుంచి. సో పేటీఎంలో ఎవరైనా సరే యాడ్ మనీ చేసేటప్పుడు 100 లేదా అంతకన్నా ఎక్కువ మీరు ఏం చేస్తారంటే గెట్ 15 అనే ప్రోమో కోడ్ అయితే ట్రై చేయండి. వన్స్ మీకు అప్లై అయితే కనుక 15 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వితిన్ 24 అవర్స్లో రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ప్రూఫ్ అనేది మన యొక్క సబ్స్క్రైబర్ అయితే సెండ్ చేయడం జరిగింది. సో అందుకు మళ్ళీ మీకు రికమెండ్ చేస్తున్నాను. అండ్ ప్రీవియస్లో చెప్పాను గెట్ 20 అనే ప్రోమో కోడ్ కూడా ట్రై చేయమని. సో రెండిట్లో ఏదో ట్రై చేయండి, మీకు పక్కా క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అండ్ రీఛార్జ్ చేసేటప్పుడు ఫ్లాట్ 20 అనే ప్రోమో కోడ్ చెప్పాను కదా, అలాగే ఫ్లాట్ 10 అనే ప్రోమో కోడ్ కూడా ట్రై చేయండి. వన్స్ మీకు అప్లై అయ్యాక కనుక ఫ్లాట్ 20కి 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఫ్లాట్ 10కి మీరు అప్లై చేస్తే కనుక 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ అప్డేట్ ఇచ్చి మనకి పేటీఎంలోనే డిటిహెచ్ రీఛార్జ్కి సంబంధించింది. సింపుల్గా డిటిహెచ్ పై ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఎయిర్టెల్ డిజిటల్ కానీ లేదా డిష్ టీవీ కానీ ఏదైనా సరే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా రీచ్ అంటే మీకు డిటిహెచ్ రీఛార్జ్ చేస్తారు కదా 150 లేదా అందుకని ఎక్కువ మీరు చేసేటప్పుడు డిటిహెచ్ 20 అనే ప్రోమో కోడ్ ట్రై చేయండి. వన్స్ మీకు అది అప్లై అయితే కనుక 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వితిన్ 24 అవర్స్లో రావడం జరుగుతుంది. అండ్ మినిమం అమౌంట్ వచ్చేసి 150 రూపీస్ మాత్రమే. అండ్ ఈ యొక్క ఫస్ట్ సారి మీరు ట్రై చేస్తే అనేది మీకు అయితే వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి 30 ఏప్రిల్ వరకు మాత్రమే ఉంది. నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మనకి పేటీఎంలోనే యూపీఐ మనీ ట్రాన్స్ఫర్ ఆఫర్ అనమాట. సింపుల్గా యూపీఐ మనీ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపై ట్యాప్ చేయండి. లేదంటే ఇక్కడ మీకు లాస్ట్లో భీమ్ యూపీఐ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపై ట్యాప్ చేసి సింపుల్గా మనీ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. అండ్ మీకు కావాల్సింది ఏదైనా ఇందులో ఎంటర్ చేసుకోండి. నేను సింపుల్గా నా యొక్క బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు 100 లేదా అంతకన్నా ఎక్కువ ట్రై చేయండి. నేను యాక్చువల్లీ ఇక్కడ ఒక 500 అనుకుంటున్నాను. సింపుల్గా నా యొక్క బ్యాంక్ నుంచి అయితే పేమెంట్ అయితే చేయబోతున్నాను. సింపుల్గా నా యొక్క పేటీఎంది అయితే పిన్ అయితే ఎంటర్ చేసుకున్నాను. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనీ అయితే ప్రాసెసింగ్ అవ్వడం జరుగుతుంది. అండ్ వితిన్ 5 సెకండ్స్లో మీకు ఒక స్క్రాచ్ కోడ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, స్క్రాచ్ కోడ్ అయితే రావడం జరిగింది. సింపుల్గా దీనిపై ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ స్క్రాచ్ చేయండి. ఒకవేళ మీకు అమౌంట్ వస్తే కనుక వచ్చేస్తుంది, నాకు బెటర్ లక్ నెక్స్ట్ టైం అయితే రావడం జరిగింది. ఈరోజు 2 స్క్రాచ్ కార్డులో కూడా ఒకరికి 100 రూపీస్ వస్తుంది, కొంతమందికి 8 రూపీస్ వస్తుంది, ఒకరు 3 రూపీస్ వస్తుంది. ర్యాండమ్గా ఎంతైనా క్యాష్ బ్యాక్ రావచ్చు, అది కూడా అప్ టు 200 రూపీస్ వరకు. ఇలా రోజు వర్క్ అవుతుంది ఏప్రిల్ 30th వరకు. అంటే ఈ మధ్యలో మీకు 60 స్క్రాచ్ కార్డు వరకు ఎంతైనా రావచ్చు. అండ్ డేలో 2 టైమ్స్ మాత్రమే ట్రై చేయండి. ఒకవేళ మీ స్క్రాచ్ కార్డులు కనిపించకపోతే కనుక సింపుల్గా క్యాష్ బ్యాక్ ఆఫర్ సెక్షన్కి వెళ్తే మీకు అక్కడ స్క్రాచ్ కూడా అయితే కనిపించడం జరుగుతుంది. సింపుల్గా స్క్రాచ్ చేయండి. చూడండి, నాకైతే మనీ ట్రాన్స్ఫర్ చేసినందుకు 6 రూపీస్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో యాక్చువల్లీ నాకైతే వితిన్ 24 అవర్స్లో యాడ్ అవ్వడం జరుగుతుందని వీళ్ళు చెప్తున్నారు. యాక్చువల్లీ కొంతమందికి ఇన్స్టెంట్గానే యాడ్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఇన్స్టెంట్గా యాడ్ అవ్వకపోయినా వితిన్ 24 అవర్స్లో అయితే పక్క యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నాకైతే ఆ రోజు అయితే ఇన్స్టెంట్గానే యాడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు గెట్ అప్ టు 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి మనీ ట్రాన్స్ఫర్ మీద. సో మీకు కొట్టు టైం అయితే పట్టవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, పక్క అయితే పేమెంట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ ఆఫర్ మీ అందరికి కనిపించకపోవచ్చు, బట్ అందరూ ట్రై చేయండి, అందరికీ వర్క్ అవుతుంది. ఆఫర్ అయితే నాకు చూపించట్లేదు కానీ ఆఫర్ అయితే ప్రతి ఒక్కరికి వర్క్ అవుతుంది. సో మీరు 100 కావాలంటే 100, 500 కావాలంటే 500. సో యాక్చువల్లీ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. బెటర్ లక్ నెక్స్ట్ టైం కూడా రావడానికి అయితే అవకాశం ఉందని చెప్తున్నారు. సో మీరు లైవ్లోనే చూసారు, నాకు బెటర్ లక్ నెక్స్ట్ టైం ఒకటి వచ్చింది. అండ్ 6 రూపీస్ అయితే ఒకటి రావడం జరిగింది. అండ్ రోజుకి 2 టైమ్స్ చేయాలని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చి మనకి పేటీఎంలోనే. సో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎవరైతే ఉన్నారో వారికి మినిమం అకౌంట్ బ్యాలెన్స్ మొత్తం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీ ఇంట్రెస్ట్ రేట్ ఎలా చూసుకున్నా 3.5% అయితే మనకి ఇస్తున్నారు. కానీ ఇక్కడ మనకి ఎస్ఎంఎస్ అలర్ట్స్కి అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇది మనకి 1 మే నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, 10 రూపీస్ పెర్ క్వార్టర్ అంటే మనకి 3 మంత్స్కి ఒకసారి 10 రూపీస్ చొప్పున వీళ్ళు అయితే వసూలు చేస్తున్నారు. సో అది కూడా ఎస్ఎంఎస్ అలర్ట్స్కి, అంటే మీకు మధ్య మధ్యలో మనీ కట్ అవుతుంది ఇలాంటివి చెప్తే కదా. సో దానికి సంబంధించింది ఒక రకంగా చెప్పాలంటే ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. నెక్స్ట్ అప్డేట్ వచ్చి మనకి అమెజాన్ నుంచి. సో అమెజాన్లో ఎవరైనా సరే రీఛార్జ్ చేసేటప్పుడు 100% అప్ టు 75 రూపీస్ సంబంధించిన ఆఫర్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ ఆఫర్ అయితే అందరికీ ఉండొచ్చు. అండ్ ఒకసారి చెక్ చేసుకోండి ఉందో లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ ఆఫర్ తెచ్చుకోవడానికి నేను అయితే ఒక ట్రిక్ అయితే చెప్పాను. ఆ ట్రిక్ అనేది దగ్గర ఒక 3 అవర్స్ వరకు వర్క్ అయ్యింది. అయితే నాకు ఒక బ్యాడ్ కామెంట్ కూడా రావడం జరిగింది దాని గురించి, ఎందుకు బ్రో ఫేక్ వీడియోస్ చేస్తారని చెప్పేసి. బ్రో మాకు అసలు ఫేక్ వీడియోస్ చేయడానికి టైమే ఉండదు, సో మీరు ఫేక్ వీడియోస్ ఎందుకు చేస్తాను చెప్పండి. అండ్ నేను వీడియో అప్లోడ్ చేయడానికి దగ్గర నేను 3 అవర్స్ బయట ఉండాల్సి వస్తుంది ఎండలో. సో అది మీరు అర్థం చేసుకోండి. 1 అవర్ 2 అవర్ నేను బయట ఉండి అప్లోడ్ చేస్తున్నాను వీడియో అనేది. సో ఇప్పుడు కూడా నేను బయటకు వచ్చే వీడియో చేస్తున్నాను. సో వీడియో అయిపోతే నేను ఏం చేయలేను ఆఫర్ అయిపోతే. సో వీడియో డిలీట్ చేశానని చెప్తున్నావు కదా, సో వీడియో కూడా నేను డిలీట్ చేయలేదు, జస్ట్ ప్రైవేట్లో పెట్టాను. అండ్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాను కదా, సో అందుకని చెప్పేసి నేను ప్రైవేట్లో పెట్టాను తప్పించి అంతకన్నా ఏం కాదు. ఎందుకంటే అక్కడ మీకు ఏం చెప్పాను, ఈమెయిల్ గిఫ్ట్ కార్డ్స్ కొనమని చెప్పాను. సో అక్కడ ఎలా చూసుకున్నా 100 లాస్ అవుతారని చెప్పేసి నేను వీడియో అయితే ప్రైవేట్లో పెట్టాను. లేదంటే నేను ప్రైవేట్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో ఓవరాన్ వచ్చింది, ఓవరాన్ కూడా పెట్టడం జరిగింది. సో తర్వాత మీరు ట్రై చేశారు, దానికి నేను బాధ్యతనైతే కాదు.
ఒకవేళ ఈ ఆఫర్ ఉంటే కనుక మీరు ట్రై చేయండి. నేను ట్రై చేశాను, 75 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే నాకు రావడం జరిగింది. అండ్ ఇప్పుడే నేను మనీ ట్రాన్స్ఫర్ చేశాను కదా, సో 6 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది పేటిఎంలో. అండ్ అమెజాన్లో రీఛార్జ్ చేశానని చెప్పాను కదా, సో ఇక్కడ చూడండి క్యాష్ బ్యాక్, సో 75 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే నాకు రావడం జరిగింది. సో 199 రీఛార్జ్ చేసినప్పుడు, సో మీరు 75 చేసుకోవచ్చు, లేదంటే 80 రూపీస్ చేసుకోవచ్చు, 100 రూపీస్ చేసుకోవచ్చు, ఎంతైనా చేసుకోవచ్చు. 50 చేస్తే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది, ఆ విధంగా వస్తుంది. అండ్ తర్వాత వీడియో చూసిన వాళ్ళు ట్రై చేసినప్పుడు మీకు ఈ విధంగా ఆఫర్ అన్లాక్ అయ్యింది. యాక్చువల్లీ షాపింగ్ చేసినా ఏది చేసినా ఇలా వచ్చింది. సో ఇక్కడ చూడండి మనకి గెట్ 10% అప్ టు 100 రూపీస్ అన్నారు. సో మినిమం లోడ్ వేయాలి వచ్చేసి 500. సో ఇది ట్రై చేసినా పర్లేదు, సో ఈ మంత్ ట్రై చేయకపోయినా నెక్స్ట్ మంత్ మీరు ట్రై చేయొచ్చు. సో ఆ ఏం ప్రాబ్లం లేదు, దీనికోసం కూడా మీరు ఏమీ ఇబ్బంది పడవసరం లేదు, నెక్స్ట్ మంత్ ట్రై చేయండి ఏముంది. బట్ అది కూడా మీకు యూజ్ అయితే కనుక. నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి అమెజాన్లోనే మనకి సెండ్ మనీ ఆఫర్ కూడా ఉంది. సో ఇది అందరికీ లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. సెండ్ మనీ చేస్తే 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్టు వీళ్ళు చూపిస్తున్నారు. అండ్ మినిమం ట్రాన్సాక్షన్ వచ్చింది మనకి 100 రూపీస్. సో ఎవరైనా ట్రై చేస్తానంటే ఇది కూడా ట్రై చేయండి ఉంటేనే. అండ్ అంతేకాదు మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా మీకు ఇలాంటి ఆఫర్స్ అయితే అన్లాక్ అవుతున్నాయి. అండ్ ఇవి ఓన్లీ మే 7th వరకు మాత్రమే ఉంటున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు చాలా అంటే చాలా సార్లు చెప్పాను, సో మీరు అప్డేట్స్ మిస్ అయితే మాకు కష్టం, నేను ఎంతకంటే ఏం చెప్పలేను. సో ప్రతి అప్డేట్ కూడా కొంచెం వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, బట్ కొంచెం టైమింగ్ అయితే ఎక్కువ పడుతుంది అంతే. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చి మనకి ఎవరైతే డిటిహెచ్ రీఛార్జ్ చేస్తారో అమెజాన్లోనే, సో వారికి ఆఫర్ అనమాట. సో ఇక్కడ మీకు మినిమం వచ్చేసి 200 వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అంటున్నారు, ఇది కూడా ఆఫర్ పీడియాలో. అండ్ ఇక్కడ మీరు సన్ డైరెక్ట్ కానీ, డిష్ టీవీ కానీ, డిటిహెచ్ కానీ, ఎయిర్టెల్ కానీ ఏదైనా సరే మీరు 200 లేదా అంతకన్నా ఎక్కువ మీరు చేసేటప్పుడు మీకు అయితే 35 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ట్రై చేస్తానంటే ఇది కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మనకి ఏదైతే ఇందో ఫ్రీచార్జ్, సో ఫ్రీచార్జ్లో మీరు రీఛార్జ్ చేసేటప్పుడు అది కూడా 25 లేదా అంతకన్నా ఎక్కువ మీరు ఏం చేస్తారంటే హోప్ 25 HOPE 25 అనే ప్రోమోకన్ అయితే ట్రై చేయండి. వన్స్ మీకు అప్లై అయితే కనుక 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది, అది కూడా ఈ రోజుతో ఎండింగ్ అనమాట. సో ఎంత త్వరగా ట్రై చేసుకుంటే అంత మంచిది. అండ్ అంతేకాదు మీరు ఎవరైనా సరే ఫ్రీచార్జ్లో రీఛార్జ్ చేసేటప్పుడు సీల్డ్ 50 SHIELD 50 అనే ప్రోమోకాన్ ట్రై చేయండి. వన్స్ మీకు అప్లై అయితే కనుక 50 రూపీస్కి 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా బెనిఫిట్ ఆఫరే, ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఉందో లేదు కూడా. నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మనకి డుంజో నుంచి, సో డుంజోలో మీరు ఎవరైతే పేపాల్ యూజర్స్ ఉన్నారో కొత్త యూజర్స్ వాళ్ళకి మ్యాక్సిమం మీకు 400 రూపీస్ వరకు వాచర్ అయితే రావడానికి ఒక అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఆర్డర్ ఏదైనా చేసుకోవచ్చు, ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ, గ్రాసరీస్ కానీ ఏమైనా సరే ఆన్లైన్లో చేస్తే కనుక మీకైతే 400 వరకు మీకు ఎంతైనా సరే మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ అయితే రావచ్చు. సో ఈ యొక్క ఆఫర్ అనేది 30 April వరకు మాత్రమే ఉంది. సో ఎవరైనా ట్రై చేస్తే ఈ ఆఫర్ కూడా ట్రై చేయొచ్చు మీకు అవైలబుల్గా ఉంటే. ఒకవేళ మీరు పేటిఎం న్యూ యూజర్స్ అయితే కనుక ఇక్కడ మీరు PTM REG 20 అనే ప్రోమోకన్ అయితే ట్రై చేయండి. వన్స్ ఇది కానీ మీకు అప్లై అయితే కనుక 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది విత్ ఇన్ 24 అవర్స్లో అయితే వస్తుంది, అది కూడా 25 అంటే మీకు 20 రూపీస్ పైన రీఛార్జ్ చేస్తాయి. అండ్ ఫైనల్గా లాస్ట్ అప్డేట్ వచ్చి మనకి ఎయిర్టెల్ నుంచి, సో ఎయిర్టెల్లో మనకైతే ఎవ్రీ రీఛార్జ్కి మనకి 4% అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, ఎర్న్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి వీళ్ళైతే ఒక ఆఫర్ని అయితే తీసుకొచ్చారు. సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసి ఎన్రోల్లో బటన్ పెట్టి ట్యాప్ చేస్తే మీకైతే కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఒకటి వచ్చి ఇటు సింపుల్గా రీఛార్జ్ చేసుకొని ఎర్న్ చేసుకోవచ్చు. సో ప్రతి రీఛార్జ్పై కూడా మీకు 4% అయితే కమిషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఎవరైనా ట్రై చేస్తానని ట్రై చేయండి. రీఛార్జ్ చేసేటప్పుడు ఇక్కడ మీకు 199 లేదా 129 ప్లాన్స్ రీఛార్జ్ చేసేటప్పుడు 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి ఒక ఆఫర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా ట్రై చేయండి. కొంతమందికి అప్ టు 40 రూపీస్ అని చెప్పేసి కొంతమందికి అలా చూపిస్తున్నాయి. అండ్ రిఫర్ అండ్ ఎర్న్ ఆఫర్ కూడా ఇప్పటికీ కూడా వర్క్ అవుతుంది. సో ప్రతి రిఫర్కి 41 రూపీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం. అండ్ ఇక్కడ మనకి ఎవరైనా సరే కరెంట్ బిల్ కడితే మీకు ఏంటంటే 700 లేదా అంతకన్నా ఎక్కువ మీరు పే చేస్తే కనుక మీకైతే మినిమం ట్రాన్సాక్షన్ వచ్చి 700. సో మీరు అంతకన్నా ఎక్కువ చేశారనుకోండి మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా ఫస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మీ యొక్క ఎయిర్టెల్ అయితే పే అయితే చేయాలి. నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మనకి గూగుల్ పే నుంచి, సో గూగుల్ పేలో ఎవరైనా సరే 148 లేదా అంతకన్నా ఎక్కువ రీఛార్జ్ కానీ డిటిహెచ్ బిల్ కానీ చేస్తే కనుక మీకు 1000 రూపీస్ వరకు మీకు ఎంతైనా సరే స్క్రాచ్ కార్డ్ అనేది వస్తుంది. సో అక్కడ మీకు పక్క అనేది 10 రూపీస్ పక్క వస్తుంది ఆ స్క్రాచ్ కార్డ్లో. సో వచ్చిన స్క్రాచ్ కార్డ్లో మీకు 10 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు ఎంతైనా రావచ్చు. బట్ ఈ యొక్క స్క్రాచ్ కార్డ్ క్వాలిఫై అవ్వాలంటే మాత్రం 148 లేదా అంతకన్నా ఎక్కువ మాత్రం రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు స్క్రాచ్ కార్డ్ వస్తే కనుక అది కూడా 30 April లోపే మీరు అయితే యూజ్ అయితే చేయాల్సి ఉంటుంది, లేదంటే ఎక్స్పైర్ అయిపోద్ది అండ్ మీకు ఆ యొక్క స్క్రాచ్ కార్డ్ కనపడదు అండ్ యూజ్ కూడా కాదు. ఈ ఆఫర్ మాత్రం 24 April వరకు మాత్రమే ఉంది. సో ఎవరైనా ట్రై చేస్తారంటే ఈ ఆఫర్ కూడా ట్రై చేయండి, అది కూడా ఎవరైతే రీఛార్జ్ అండ్ డిటిహెచ్ బిల్ చేస్తారో. అండ్ ఎయిర్టెల్లోనే ఒక ఆఫర్ నడుస్తుందండి, ఇది చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఏంటంటే రీఛార్జ్ ఎవరు ఎయిర్టెల్ నెంబర్ యూజింగ్ పేటిఎం, అంటే ఇక్కడ మీరు పేటిఎం నుంచి మీరు రీఛార్జ్ చేస్తే కనుక ఇక్కడ ఎయిర్టెల్ అనే ప్రోమోకాన్ అయితే ట్రై చేయండి. వన్స్ మీకు అప్లై అయితే కనుక మీకు 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది, అయితే ఇక్కడ మీకు మినిమం రీఛార్జ్ వచ్చేసి 99 రూపీస్ మాత్రమే. అండ్ ఎయిర్టెల్లో ఎవరైనా సరే అంటే మీకు డేటా బ్యాలెన్స్ రావాలంటే 5212 అనే ప్రోమో, అంటే మీరు ఆ
యొక్క నెంబర్కి డైల్ చేయండి 52112 అనే నెంబర్కి. వన్స్ మీరు కాల్ చేస్తే మీకు 10 GB యొక్క ఫ్రీ డేటా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైనా ట్రై చేస్తానని ట్రై చేయండి, మీకు ఆటోమేటిక్గా కాల్ డిస్కనెక్ట్ అయ్యి మీకు 10 GB అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అది కూడా సెలెక్టెడ్ యూజర్స్కి మాత్రమే. అండ్ జియో ఫోన్ వాళ్ళకి అందరూ యూజర్స్ కొంతమందికి యాడ్ అవ్వడం జరిగింది, చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సో కొంతమందికి ఫ్రీగా ఇస్తున్నారని చెప్పేసి ఇంత మిలియన్ మెంబర్స్కి వీళ్ళైతే ఫ్రీ డేటాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. 100 మినిట్స్ 100 SMS అంటే ప్రొవైడ్ చేశారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ అప్డేట్ వచ్చేసి మనకి WHO రిలీజ్ చేసిన లాక్డౌన్ సంబంధించింది. సో ఇప్పటికి వచ్చి ఎలాంటి ప్రొసీజర్స్ ఏమి వీళ్ళు అయితే లాంచ్ చేయనట్టు వీళ్ళు చెప్తున్నారు. సో ఇదంతా ఫేక్, మనకి సోషల్ మీడియాలో బాగా అంటే హల్చల్ చేస్తుంది. సో ఇక్కడ మనకి 4 రోజులు మనకి రెస్ట్ అని చెప్పేసి, మళ్ళీ మీకు లాక్డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి, అండ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఇదంతా ఫేక్, మీరు ఏం కూడా నమ్మొద్దు. అండ్ లాస్ట్లో అందరికి క్షమించండి, ఎందుకంటే నేను వీడియోస్ చేస్తున్నాను కానీ ఆఫర్స్ ఎక్స్పైర్ అయిపోతే నేను ఏం చేయలేను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ 3 వీడియోస్ అయితే చేశాను. సో ఇది వచ్చేసి వాడు లాస్ట్లో ఫ్రాడ్ చేశాడు, ఆఖరికి ఆడే మనకి క్లబ్ ఫ్యాక్టరీలో వేస్తాడు అనుకుంటే వాడు దెబ్బ వేస్తాడు. సో అందుకని చెప్పేసి ఆ 2 కూడా ప్రైవేట్లో పెట్టాను. సో నేను ఊరికే చేయలేను. సో నేను ఆల్రెడీ మేడకి దగ్గర దగ్గర 1 అవర్ 2 అవర్ ఎండ్లో ఉండి నేనైతే వీడియో అప్లోడ్ చేయాల్సి వస్తుంది, అది కూడా విలేజ్. సో ఈ టైంలో వీడియో అప్లోడ్ ఉంచడం చాలా కష్టం. అండ్ ఇక్కడ చూడండి, అమెజాన్ ఆఫర్ చెప్పాను, వితిన్ 3 అవర్స్లోనే వర్క్ అయ్యింది, ఒకరికి వర్క్ అవ్వలేదని చెప్పేసి బ్యాడ్ కామెంట్ పెట్టారు. భయ్య నేను ఫేక్ వీడియోస్ అయితే ఏం చేయలేదు. సో మీకు ప్రూఫ్స్ అయితే పక్కా చూపిస్తాను, ప్రూఫ్స్ చూపించకపోతే నన్ను అనొచ్చు, బట్ మీకు ప్రూఫ్ చూపిస్తాను. అండ్ మిమ్మల్ని ఇబ్బంది ఏమైనా పెట్టుంటే సారీ, అండ్ థ్యాంక్ యూ, అండ్ జై హింద్.